praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord.
సవస్త్రము నాకు ధరింప చేసెదవు హృదయమున ఉల్లాస వస్త్రము నాకు ధరింప చేసెదవు యేసయ్యానికే స్తుతులు రక్షకానికే మహిమ యేసయ్యానికే స్తుతులు రక్షకానికే మహిమ ప్రైజ్ లాడండి. ప్రభు పేరట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్ఫా ఒమేగా అని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేట శుభమని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, 8వ నెలలోనికి మీరు మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి ఈ రీతిగా కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానించుటకు వినుటకు అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వెళ్ళబోతుండగా ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీరు మా అందరితోనూ మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ గొప్ప కృపతో నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము 34:4 చదువుకుందాం. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను, ఆమెన్. ఈ మాటని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మరి మా జీవితంలో గత జూన్ నెల నుంచి భయంకరమైన శోధనను మేము అనుభవిస్తున్నాం. ఎంతో ఈ లోకంలో మరి ఎంతగానో మరి అందరినీ భయంకరమ పరిస్థితికి తీసుకువెళుతున్న ఆ వ్యాధిని విషయమై నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. జూన్ నెలలో మా కుటుంబంలో మరి మా మరిది గారికి బలహీనత వచ్చిందండి. తర్వాత మరి మా పాస్టర్ గారికి మరి వచ్చినప్పుడు ఎంతో భయంకర స్థితిలో మేము వెళ్ళిపోయాం. మరి మరణ పడక మీద ఉన్నప్పుడు, మరి దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు కలిగిన భయములన్నిటి నుండి ప్రభు నన్ను విడిపిస్తాడని ప్రభు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ మాటని ఈ నెలలో నేను తెలియపరచడానికి కారణం ఏంటంటే, మేము ఎదుట మేము నిలబడి ఉన్న వారము సజీవులమైన సాక్షులమని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. భయంకరమైన పరిస్థితి వచ్చి మరి పాస్టర్ గారికి మరి ఐసీయూలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఆ మాటను సెలవిచ్చాడండి, తెలియపరిచాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కలుగు భయములన్నిటిని కూడా ప్రభు నన్ను విడిపిస్తానని ప్రభు నాకు వాగ్దానం చేస్తున్నాడని. అంతేకాకుండా జూలై నెలలో మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఇంకో మరొక వాగ్దానం ఏంటంటే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ప్రభు మాకు వాగ్దానం చేశాడు. అదే రీతిగా భయంకర పరిస్థితి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు ఆ మాటను బట్టి విడిపించినట్లుగా దేవుని ఎదుట నేను సాక్షిగా నేను నిలబడుతున్నానండి. అంతేకాకుండా మరి ఈ 8వ నెలలో ప్రభు ఒకనొక దినము నన్ను ప్రార్థిస్తున్న సమయంలో ప్రభు నాతో మాట్లాడినాడు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ప్రభు నాకు తెలియపరిచినప్పుడు నేను చాలా కష్టముగా నేను అనుకున్నాను. ఎందుకంటే మరి రాత్రివేళ సమయంలో మరి పనున్నప్పుడు చాలా టైం పట్టుద్ది, ఉదయానికల్లా నేను ఎలా లేవగలను అని 2 సార్లు నేను నిర్లక్ష్యం చేస్తే ప్రభు నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను ప్రభువుకు సమీపంగా లేనని దర్శనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. వెమ్మటే దేవుని మాటకు లోబడి నేను ఉదయకాలం 3 గంటల నుంచి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు నేను దేవుని సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థించినప్పుడు ప్రభు ఒక మాట ద్వారా, ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. నేను నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడకు, నేను నీ హస్తాన్ని పట్టుకుని ఉన్నా, నా హస్తం నీకు తోడుగా ఉన్నది, నిన్ను బలపరచు దేవుడు నన్ను చెప్పి మరి ఆ మాట నేను ప్రభు నాతో బయలుపరిచినప్పుడు నేను అనుకున్నాను కదా, మరి దేవుడు ఏదో మరి నాకు సహాయం చేస్తాడేమో, లేదంటే మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభు నాకు విడుదలిస్తాడేమో అని నేను ఆ రీతిగా నేను ఆలోచన చేస్తూ వచ్చానండి. తర్వాత 19వ తారీఖున మరి పాస్టర్ గారికి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోమని చెప్పారు. చేసుకున్నా కూడా ఐసీయూలో తీసుకువెళ్ళి మరి ఆయన బ్రతకడు, ఇంకా చనిపోతారని చెప్పి కొంత టైంను మాకు పెట్టారండి. కానీ మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కొంతమంది సేవకులు ప్రార్థిస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థిస్తున్నారు, సంఘము ప్రార్థిస్తుంది, కుటుంబము ప్రార్థిస్తుంది, రక్త సంబంధికులు ప్రార్థిస్తున్న సమయంలో మేము దేవుని సన్నిధిలో మాత్రమే దేవుని వైపే చూచాం. పనిచేస్తున్నావు కావి నాకు ఫోన్ చేసి చెప్పింది, ప్రభువే లేపాలండి, అక్కడ నుంచి లేపి బయటికి రావటం ప్రభువుకే సాధ్యమని చెప్పింది. ఆ వాటిని పట్టుకొని మేము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు క్షేమంగా మరి ఈ నెలలోనే గృహానికి నడిపించినట్లుగా నేను సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకు ఈ మాట నేను తెలియ
బయలుపరుస్తున్నాను అంటే మన జీవితంలో మనకు ఎదురే పరిస్థితులను బట్టి అనేక బాధలు మనకు కలుగుతూ ఉంటాయి, అనేకమైన భయంకరణ భయమును మనకు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని మాట సెలవిస్తుంది కదా, భయపడకు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు, దిగులు పడకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవుని మాట సెలవిస్తుంది. కానీ మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనకు కలవరం చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఎంతగానో ఈ వ్యాధి, ఈ తెగులు, లేదంటే ఈ కరోనా ఏంటంటే బ్రతికి ఉన్న మనిషినే చనిపోయాడని మనం వదిలిపెట్టేయాలంటండి. ఎంత ప్రాణ స్నేహితుడు అయినా, రక్త సంబంధి అయినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ప్రతి వారిని కూడా విడిచిపెట్టి ఆ రీతిగా జీవించాలని చెప్పి ఎంతో భయంకర పరిస్థితుల్లో మనం తల్లడిల్లిపోతున్నాం. కానీ ప్రభు మాట సెలవిస్తుంది కదా, నీకు కలుగు భయములన్నిటి నుండి నేను విడిపిస్తానంటున్నాడు. ఏ మనిషి మాట మనకు చెప్పలేరండి, డాక్టర్ కానీ ఏ వ్యక్తులు కానీ మనకు చెప్పరు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నీవు నా యొద్ద విచారణ చెయ్యి, నా సన్నిధికి రా, నా సన్నిధిలో ప్రార్థించు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుని ఆత్మ ద్వారా తెలియపరుస్తున్నాను. నేను ఆ మాటను పట్టుకున్నాను, ఆ మాట నా హృదయంలోకి, నా చెవిలోకి దేవుడి స్వరము ద్వారా నాకు వినబడంగానే నాకు పరిపూర్ణమైన ధైర్యం వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నానండి. పాస్టర్ గారి హాస్పిటల్లో ఉన్న సమయంలో నాకు కూడా భయంకరమైన జ్వరము, లేవలేని పరిస్థితి, ఎంతో కృంగిపోయి, ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను బ్రతికి ఉంటానా లేదంటే మేము ఇరువురు సజీవులుగా ఉంటామా, నా బిడ్డల పరిస్థితి, ప్రభువా నీ సేవ ఏమవుతుంది, మేము ఒకరిల్లు ఉండి ఒకరు లేకపోయినా మా పరిస్థితి ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడిన మాట, నీకు కలిగిన భయములుండి నేను విడిపిస్తాను. నిజంగా ఆ మాట నా చెవిని బడగానేనండి దేవుడు నాకు పరిపూర్ణమైన స్వస్థతను నాకు అనుగ్రహించాడు, పరిపూర్ణమైన బలమునిచ్చాడు. ఆ వారం రోజు నేను వంట కూడా ఏ పని చేయలేక మంచం మీద పడున్నాను. కానీ ఆ మాట మాట్లాడిన గంటకే నేను లేచి నా పని చేసుకున్నటకు ప్రభు నాకు శక్తి ఉంచినాడండి. నేను సజీవమైన మా కుటుంబము, నేను కానీ సజీవమైన సాక్షులము, ఎందుకంటే ప్రభు మమ్మల్ని భయంకర పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించి ఉన్నాడు, భయంకర తెగులు నుండి మమ్మల్ని విడిపించినాడు. ఏ అపాయము నీకు సమీపించదని వాగ్దానము, ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడిందని నేను తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా కీర్తన గ్రంథము 91 ఉంది కదా, నాశన కలిగిన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానంటున్నాడు కదా ఆయన. అంతేకాకుండా ఆయుష్ నిమ్మని వరం అడగగా నేను అతనికి అనుగ్రహించానంటున్నాడు, దీర్ఘాయుష్యత తృప్తి పరుస్తానంటున్నాడు ఆయన. ఏ తెగులు నీ గుడారము సమీపించదంటున్నాడు. అంతేకాకుండా దేవుని మాటల్లో ఒక మాట ఉన్నది కదా, నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి నేను విడిపిస్తానంటున్నాడు. పరిస్థితులు వస్తాయండి, సమస్యలు వస్తాయి, సాతాను కూడా బాణం విసురుతాడు, అగ్ని వంటి శ్రమలు, భయంకర పరిస్థితులు వస్తాయి. కానీ ప్రభు మాట సెలవిస్తున్నాడు కదా, నీకు కలుగు భయములన్నిటి నుండి నేను విడిపిస్తాను, నిన్ను తప్పిస్తాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలలో ఎంతమంది అయితే ఏ పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు, ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నారు, లేకుంటే మేము బయటికి వెళ్ళట్లేదు, ఏ పరిస్థితి మా మీదకు వచ్చి శ్రమలో కృంగిపోతామని అనుకుంటున్నారు. కానీ దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నది కదా, యెహోవా యొద్ద విచారణ చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, అప్పుడు ప్రభు నీకు ఉత్తరం ఇస్తాడంటండి, జవాబిస్తాడంట. మరి యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే కొలువు చేసి ఎంతో ఆస్తిని సమస్తాన్ని సంపాదించుకున్నాడు, అన్నను మోసం చేసి తండ్రి ద్వారా ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. కానీ ఆయన గ్రహించాడు, ఈ ఆశీర్వాదం కాదు, ప్రభు నోట నుండి వచ్చే ఆశీర్వాదం నాకు కావాలని యాకోబు ఎబ్బేవురేవు దగ్గర పెరుగులాడుతున్నాడు ప్రభుని. ప్రభువాను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనము కూర్చొని ప్రార్థించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు కీర్తనకారుడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను, నిత్యము నా ఆయన కీర్తి నా నోట నుండునని ఎంతగానో దేవుని సన్నిధిలో మహిమపరుస్తున్నట్లుగా చూస్తున్నాను. నాలుగో వచనం మరొకసారి చదువుతాను, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి మనము దేవుని యొద్ద విచారణ మనము చేయాలి. మనుషుల దగ్గరికి కాదు, రాజుల దగ్గరికి కాదు, అధికారుల దగ్గరికి వారు కాదు, పలుకుబడి ఉన్న వారి దగ్గరికి కాదు, లేదంటే వారి వల్ల, వీరి వల్ల, మన బంధువుల వల్ల, మన తల్లిదండ్రుల వల్ల సహాయం మనకు దొరుకుద్దనని ఎంత మాత్రము లేదండి. దేవుడు అంటున్నాడు కదా, యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, ఆయనకు సమస్తము సాధ్యమే. యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఉంచండి. ప్రపంచమంతా భయపడుతుంది కరోనా వ్యాధి గురించి. కొంతమంది అంటున్నారు కదా, మేము బయటికే వెళ్ళలేదండి, కానీ ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో మాకు తెలియట్లేదు అంటున్నారు. ఎంతో మరణకరమైన పరిస్థితులు, ఎంతమందో చనిపోతున్నారు, తీసుకెళ్లి హాస్పిటల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఓపీ రాసే పరిస్థితుల్లోనే మరణిస్తున్నారు కొంతమంది.
కొంతమంది దారిలోనే చనిపోతున్నారు, కొంతమంది నిద్రలోనే వారి ప్రాణం పోతుంది, వారికి ఆక్సిజన్ అందక బ్రీతింగ్ మరి అందక ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో అయితే భార్య చనిపోయిందంట, భర్త చనిపోయాడంట, వారి తల్లి చనిపోయిందంట అండి, బిడ్డలు అనాథులుగా నిలిచిపోయారంట. ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో ఈ లోకంలో ఎంతగానో భయంకరమైన పరిస్థితులు, ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు. మనం ఈరోజు క్షేమంగా ఉన్నాము అంటే దేవుని కృపయి ఉన్నది, దేవుని కనికరమైనది, ఆయన యొక్క అగ్ని కంచె, రక్తపు కంచె, ఆయన యొక్క వలయము మనతో ఉన్నది కాబట్టే మనం ఆరోగ్యంగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా బలహీనులమైనా కూడా ప్రభు మనల్ని స్వస్థపరిచి బలపరుస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుటకు ప్రభు కృప చూపుతున్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు కలిగిన భయములన్నిటినీ నేను విడిపించుటకు ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు నమ్ముచున్నావా మాటని, విశ్వసిస్తున్నావా మాటని, ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపించుటకు సమర్థుడు నా దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, వారిలో ఒంటరైన వాడు 1,000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ప్రభు నాతో ఉన్నాడు అని మనం గ్రహిస్తే దేవుడు మన పక్షముగా ఉండి యుద్ధము చేయటకు ఆయన సమర్థుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. గిద్యోను 300 మంది సైన్యముతోనే విస్తారమైన సైన్యము జయించడానికి వచ్చినప్పుడు ప్రభువును పోషించలేదండి. ఏంటి ప్రభు ఈ 300 మందేనా, ఈ 300 మంది అయితే నేను చేయగలనని అనలా. ప్రభు మాట విన్నాడు, లోబడ్డాడు, దేవుని చెప్పిన ప్రకారంగా చేస్తే గొప్ప జయం వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. నీకు కలిగిన భయములన్నిటి నుండి నువ్వు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, వారితో గొడవపడాల్సిన నిమిత్తము లేదు, లేదంటే వారితో వాదించవలసిన నిమిత్తము లేదు. నీవు నీ పరిస్థితిని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీకు కలిగిన భయములు, నీకున్న పరిస్థితిని, నీకున్న ప్రతి దానిని విడిపించుటకు సమర్థుడు ప్రభు నీతో ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆయన మనతో ఉన్నాడు, మన పక్షముగా ఉన్నాడు. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఎందుకంటే మనము ప్రభువును కలిగి ఉన్నామండి. ఆయన రక్తములో కడగబడి ఉన్నాం, ఆయన రక్త ప్రోక్షణ మనము ఉన్నది, జీవ గ్రంథములో మన పేరు లిఖింపబడి ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన విడిపించుటకు సమర్థుడు. ఉద్యోగము లేదా, వ్యాపారం సాగట్లేదా, వివాహాలు జరగట్లేదా, భయంకర పరిస్థితులు తల్లడిల్లిపోతున్నావా, ఆర్థికంగా ఎంతగానో నువ్వు వేదన పడుతున్నావా, నువ్వు కట్టవలసినవి కట్టలేని స్థితిలో ఉంటున్నావా, ఎటువల్ల మనుషుల వల్ల సహాయం లేకుండా ఉంటున్నావా, నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా యెషయా గ్రంథములో, ఓ ఆయన నీకు సహాయం చేస్తానని చెప్పుచు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా, శత్రువా నువ్వు అతిశయింపవద్దు, నేను క్రింద పడినను లెగుస్తాను, ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 43లో ఉంటుంది కదా, అగ్ని మధ్యనే నడిచినను, జ్వాలలు నన్ను తాకలేవు, ఎందుకంటే ప్రభు నాతో ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు. మనం అనుకుంటామండి ప్రభు మన ప్రార్థన వింటాడా, మనకు జవాబిస్తాడా, అసలు దేవుడు నా ప్రార్థనకి చెవి ఎగ్గుతున్నాడని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన నిన్ను చూడటానికి, ఆయన నీ మాటను గ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు కదా దావీదు మహారాజయ్యా, నేను యెహోవా యొద్ధ విచారణ చేశాను. ఎవరి దగ్గరండి? మనుషుల దగ్గర కాదు, లేదంటే మన బంధువులు ఎదుట, తల్లిదండ్రుల దగ్గరకు కాదు, దేవుని ఎదుట ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన అడుగుతున్నాడు, నేను దేవుని యొద్ధ విచారణ చేశాను. తల్లి తన చంటిని బిడ్డను మరుచుంది, కానీ నేను మరువును అంటున్నాడు ప్రభు. నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆయన, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ప్రభు అంటున్నాడు కదా, పర్వతాలు తొలగిన మట్టి దాత్రంలో నా కృప నిన్ను విడిచిపోదు, నేను నీకు తోడయ్య, నిన్ను నేను కని ఉన్నాను అంటున్నాడు ప్రభు. మనుషుల కంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నవాడు ప్రభు మన పక్షముగా. ఆయన అంటున్నాడు కదా, నీకు కలిగిన భయములన్నిటి నుండి, లోకములు ఎంతో భయం, మన జీవితాలు ఎంతో భయం, రోజు దినము గడుస్తుందంటే ఎంతో భయం, ఆ భయంకర పరిస్థితుల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభు మాట సెలవిస్తున్నాడు, నీకు కలిగిన భయములన్నిటిని నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు.
దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను ఎప్పుడైతే విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుని వైపే నువ్వు చూస్తావో ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా 5వ వచనంలో అంటున్నారు కదా, వారు ఆయన తట్టు చూడగా. ఎవరు తట్టండి? మనుషులు కాదు, ప్రభువు తట్టును చూడాలి. మనము దేవుని తట్టు చూడాలి. దాసులు తన యజమానుడు చేతి తట్టు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు కూడా మనం ఆయన తట్టు మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు మనం చూస్తే మన ముఖాలు ఎన్నడూ సిగ్గుపడవంటాడు. అవమానము రాదు, లజ్జింపనక్కరలేదు, నువ్వు సిగ్గుపడనక్కరలేదు, నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ జీవితంలో ఎంత మాత్రము రాదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు, మనుషుల దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి వెళ్ళవు. సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళవు, భూమి ఆకాశమును కలగచేసిన దేవుని దగ్గరికి వెళ్ళవు, మనుషులు సృజించి వారి నాసిక రంధ్రంలో జీవవాయు ఊదిన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళవు, సమస్తము కలగచేసిన దేవుని యొద్దకు వెళ్ళవు, మరి సర్వాధికారము కలిగిన దేవుని యొద్దకి నువ్వు వెళ్ళి ఉన్నావు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మనకు సహాయకుడు, ఆయన నమ్మదగిన వాడు. ఎవరు త్రోసివేసినా ఆయన మనల్ని ఎంత మాత్రము త్రోసేదేసే దేవుడు కాదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. అంతేకాకుండా దావీదు అంటున్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి సహాయం చేసేదేవుడు. ఆయన కన్ను ద్వారా సమస్తమును చూస్తున్నాడండి. మంచివారిని చెడ్డవారిని ఆయన చూచుచున్నాడు. ప్రజెంట్ ఈ వ్యాధి ఏంటంటే సమస్తను అందరిని ఏర్పడేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ వ్యాధికి ధన విద్యావంతులు లేదు, పేదవారు లేరు, ధనికులు లేరు, లేదంటే అంద చందాలు కలిగిన వారు లేరు, మరి దరిద్రులు అడుక్కునేవారు ఎవ్వరూ లేదు. ఈ మరణము, ఈ శాసనము ప్రతి వారి మీదకు సమానముగా వచ్చి వేసినట్లుగా నేను దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ భయంకర దినాలలో, ఈ దుర్దినాలలో మన భక్తి, మన జీవితం, మనము పొందుకున్న రక్షణ భయభక్తులు కలిగి మనము సాగించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కుటుంబాలలో చాలామంది కూడా లాక్డౌన్ అనగానే ఎంతోమంది బంధు ఆరాధనలు మాకు ఈ సమయం ఇచ్చాడని చెప్పి దినదినం ఎంతగానో ప్రార్థన చేశారు. దినాలు గడిచే కొద్దీ వారు దేవుని సన్నిధిలో దూరం అయిపోతున్నారు. ఎంతో వాక్యము ప్రకటించబడుతుంది, ఎంతగానో సేవకులు కన్నీరు కారుస్తున్నారు, ఎంతగానో దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నారు, కానీ దేవునికి దూరముగా అయిపోతున్నారు. ఎంత మాత్రము ఉండటానికి వీల్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. ఆయన నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన విడిపించుటకు సమర్థుడు. మన భయాన్ని, మన కలవరాన్ని ఏ మనుష్యులు తీయవేలేరండి, ఎవరు తప్పించలేరు. కానీ ప్రభు తప్పించుటకు ఆయన సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడని నేను వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారితో దేవుడు ఆత్మ మాట్లాడుతున్న మాట, నీకు కలిగిన భయములు, నువ్వు ఏ భయముతో నువ్వు తలవరపడుతున్నావో, ఏ భయముతో తొందరపడుతున్నావో, ఏ భయము ద్వారా నువ్వు కృంగిపోతున్నావో, ఏ భయము ద్వారా ఇది జరగదు అనుకుంటున్నావో, కానీ దేవుని ఆత్మనితో మాట్లాడుతున్నది ఆయన నీకు సహాయం చేయటకు దిగి వస్తానంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన మూలుగులు, వారి మూలుగులు విని వారి బానిసత్వం నుండి విడిపించుటకు ఆయన దిగి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి విడిపించుతో పాటు వారి కంటూ ఒక మంచి దేశాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాము. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం మెలకు కలిగి ప్రార్థించాలి, భయభక్తులు కలిగి మనము ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో విచారణ చెయ్యాలి. దేవుని దగ్గరికి మన సమస్యను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి కూర్చొని ప్రార్థించినట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంటండి, జవాబిస్తాడంట, విడుదలిస్తాడంట, సహాయం చేస్తాడంట, ఉద్యోత్సముతో మనల్ని ఊరేగింపు చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మీ ఎదుటికి దేవుడు నన్ను సజీవ సాక్షిరాలుగా నిలబెట్టాడు. నా కుటుంబాన్ని, నా బిడ్డలను దేవుడు సజీవ సాక్షిరాలుగా మీ ఎదుట నిలబడుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ప్రభు ఒక్క మాట నాకు సెలవిచ్చాడు, నీకు కలిగిన భయం. నేను ఎన్నో పాస్టర్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మరణిస్తారేమో భయం, సేవ ఆగిపోద్దేమో భయం, ఒంటరి వారు అయిపోతామేమో భయం, బిడ్డలు ఏమైపోతారనే భయం, ఎంతో భయంకర పరిస్థితులను తల్లడిల్లిపోతున్నప్పుడు ప్రభు మాట మాత్రమే నాకు సెలవిచ్చాడండి. వెమ్మటే దేవుని మాటలో శక్తి ఉన్నది. నేను అనేక సార్లు అనుకుంటూ ఉండేదాన్ని, మాట ద్వారా స్వస్థత అంటే ఏంటో అనుకునేదాన్ని, కానీ ఒక్క మాట అండి, ఒక బలమైన స్వరము, ఆ స్వరము నా హృదయన చెవిని వినబడంగానే దేవుడు నాకు పరిపూర్ణమైన స్వస్థతను ప్రభు నాకు అనుగ్రహించాడు.
ఈరోజు ఆరోగ్యంగా దేవుని సేవ చేయటకు ప్రభువు నాకు కృప చూపాడు. కాబట్టి ఏ విషయమును గుట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొద్ద విచారణ చేయండి, దేవుని దగ్గర కూర్చోండి, ప్రార్థన చేయండి. డాక్టర్లు, మెడిసిన్, హాస్పిటల్ ఇవి కాదు, దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై, కనికరము పొందు నిమిత్తమై దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే మీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన విడిపించుటకు సమర్థుడు కాబట్టి, సర్వశక్తుడు కలిగారు కాబట్టి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువాని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ రీతిగా నీ సన్నిధానంలో నిన్ను స్తుతించి నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వరకు మీరు వాక్యం ద్వారా మాతోను, అందరితోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు. విరుణ వాక్యము ప్రతి బిడ హృదయంలో ఫలించుటకు నీ కృపణ దయచేయి అయ్యా. మీరు వాగ్దానం చేశారు, మాకు కలిగిన భయములన్నిటిని విడిపిస్తానన్నో, తప్పిస్తానన్నో ప్రభువా. ఆ రీతిగా మేము ఏ విషయాల కొరకైతే భయపడుతున్నామో వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి విడిపించమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను కూడా మీరు దర్శించండి, మీ యొక్క భద్రత వారి మీద ఉంచండి, కాపుదల వారికి దయచేయండి అయ్యా. ఏ తెగులు వారి గుడారాలకు సమీపించకుండా మీ భద్రత కాపుదల క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిని వారికి తోడై ఉండి మీరు నడిపించండి, వారి అవసరతను తీర్చండి. వివాహాలు అయా జరగవలసిన వారికి వివాహాలు జరుగుటకు, ఉద్యోగము రావుటకు, ఆర్థికంగా బాధపడుతున్న వారికి విడుదలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అంతేకాకుండా టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయ్ భాను ప్రకాష్ గారిని, వారి స్కూల్ని, వారి యాజమాన్యాన్ని, వారి కుటుంబాన్ని మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. నీ మెండైన కృప వారికి మీరు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. అంతేకాకుండా ప్రభువా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి నీ గొప్ప కృపతో నింపండి. మీ సేవకులమైన మేము సజీవ సాక్షులుగా నిలబడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ అనేక పర్యాయములు ఈ విధంగా నీ ప్రభువా నీ సన్నిధిలో నిలబడుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి మీరు స్వస్థత దయచేయండి, విడుదల మీ నామంలో అనుగ్రహించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి. మరి ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మరి కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి మరి కాల్ చేయండి. మరి మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రక్షకానికే మహిమ, ఇసయానికే స్తుతులు.